రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా జరుగుతున్నాయని ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. టీవీల ముందు ప్రజల ముందు నినాదాన్ని తెలియపరచాలే కానీ హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడం మానుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక శ్రీరామ్నగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి జరిగిన అపచారం నేపథ్యంలో దానిపై సమగ్ర విచారణ చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజమహేంద్రవరం అర్బన్ అడిషనల్ ఎస్పీకి మాజీ మంత్రి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెఎస్ జవహర్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్, టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టీడీపీ రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి కలిసి వినతి పత్రం అందజేశారు. ఆ దేవాలయంలో చేతులు నరికి యథేచ్ఛగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా రామతీర్థం కానీ అనేక చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈస్ట్ గోదావరిలో ఏదైతే రథం తగలబట్టడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు బాధ్యత లేని పనులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం. ఎస్పీ గారిని కలవాలని అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎస్పీ గారు సరిగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎందుకో మరి అధికారంలో ఏ విధంగా వినియోగించుకుంటున్నారనేది కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మూడోసారి ఆమె అపాయింట్మెంట్ అడగటం, మూడు సార్లు కూడా కానీ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద చేతులు విరగొట్టడం అన్నది చాలా దురదృష్టమైన సంఘట. నిన్న ఎస్పీ అడిషనల్ ఎస్పీ మేడం గారు వచ్చారు. త్వరలోనే దీన్ని దోషులు ఎవరో తెలుసుకొని తగిన విధంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఈవేళ రాజమండ్రి పార్లమెంట్ తరపున మీ అందరం కూడా రావడం జరిగింది. అయితే ఒకటి, ఈ విధంగా ధ్వంసం చేసుకుంటూ రథాలు కాల్ చేసుకుంటూ అమ్మవారి గుళ్ళో సింహాలని దొంగిలించినట్టు ఇన్ని కూడా విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు పెద్దలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేసి మా మీద తోస్తున్నారని చెప్పి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద ఆ ముద్ర పెట్టడానికి ప్రయత్నం చేయడం అన్నది వాళ్ళ యొక్క పరిజ్ఞానానికి అర్థం అవుతుంది. ఇది